ఇంతే కాదు, ఇవాళ రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తండవిస్తూ ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ, లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో 2 రూపాయలు 65 పైసలకు 3 రూపాయలకు యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా? యూనిట్ అక్షరాల 4 రూపాయల 84 పైసలకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల 6 రూపాయలు యూనిట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వ్యవస్థలోకి పూర్తిగా ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇంతటితో కూడా ఆగకోకుండా వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్ట్లను పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు, పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపో మన్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతాను. ఆ అపాయింట్మెంట్ అడిగి చీఫ్ జస్టిస్ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్కు చైర్మన్గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి ఏ రకమైన సూచనలు చేసినా, ఏ రకమైన మార్పులు చేసినా అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత పారదర్శకంగా జరిగిన ఈ కాంట్రాక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాను చూస్తూ ఉన్నారు, ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5 చూసినా, మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన ఎవరు కూడా వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళని ఎప్పుడెప్పుడు దిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళు రాతలుంటాయి. వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దాబాయేస్తుంది, హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి 1 సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ప్రజలకు పక్కాగా రావాల్సిన వేవి కూడా ప్రజలు దేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం,
వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తూ దీవించినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాలేకపోయినా కూడా నన్ను ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరి చల్లని దీవెనలకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆశీర్వదించినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మడమ తిప్పని వైనం మనం ప్రత్యక్షంగా అభీక్షించాం. గుమ్మాలకు పారాణిని తమిళనాడు డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారికి, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెమెంటోను అందజేస్తారు. ఇప్పుడు జ్ఞాపికలు అందిస్తారు తమిళనాడు అధ్యక్షులు స్టాలిన్ గారిని దుష్టాలువాతో సత్కరిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జ్ఞాపికారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారిని దుష్టాలు వంద సత్కరిస్తున్నారు. ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకు అయ్యాంగనంపలో నీ పేరు వాడవాడలో తీరు పల్లె పల్లెలో పాపము నీవని పొడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు తెలంగాణ మంత్రివర్యులు కలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించారు. నిన్న పేదెవరు నిన్న పేద
పేదెవరు, జనం మాటనే పట్టిన వాడ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. గుమ్మాలకు పారాణి జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టిన వాడ పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు.